జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహర ఆలయంలో శ్రావణ మాసోత్సవ అభిషేకములు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వైదిక క్రతువులను సభాపతి తిగుళ్ల విష్ణు శర్మ ములుగు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేక ప్రియుడైన శంభుని మూల విగ్రహానికి ఉదయం భక్తులు స్వహస్తాలతో పరమశివుని అభిషేకించారు. పంచామృత అభిషేకానంతరం స్వామివారి మూల విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఆలయాన్ని సాంప్రదాయబద్ధంగా అలంకరించారు. విచ్చేసిన భక్తులకి తీర్థ ప్రసాద వితరణతో పాటు మహాదాసి విచారం చేశారు. భోళాశంకరుని నామస్మరణతో ఆలయం అంతా మారుమోగింది. ఓం లం నమస్తే గణపతయే. తమేవ ప్రత్యక్షం దత్తమసి, తమేవ కేవలం దత్తాసి. త్వం సాక్షాదాత్మా సన్నిత్యం, కృతం వచ్మి, సత్యం వచ్మి, అవత్వమా అవవక్తారం, అవశ్రోతారం, అవదాతారం, అవాధాతారం, అవామోషారమవశిష్యం, అవపశ్చాత్తాహద, అవరక్షణార్థాహద, అవచోర్ధ్వార్థాహద, అవాహ్రాద్ధాహద, సర్వతోమాత్మాహి పాహి సంతాహద, అమ్మాత్మనిస్తో దిర్విణః, సూర్యస్వంద్రస్వమిస్తం గణాధి సేవితం కపిత్తజంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదమంగళం శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాలకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. భగవంతుడు లీలాస్వరూపమైనటువంటి ఒక మూర్తి, నానారూప ధరోభూత్వ సర్వేషాం ఈప్సిత ప్రదహాని భక్తులను కాపాడడం కోసం ఏదో ఒక అవతారాన్ని ఎత్తి, ఏదో ఒక ఉత్సవాన్ని, ఏదో ఒక పూజను, ఏదో ఒక జపాన్ని, ఏదో ఒక ఆరాధనను చేయాలనేటువంటి ఒక సంకల్పం చేత భగవంతుడు ఆయా మాసాల్లో ఆయా రూపంలో భగవంతుడే భక్తుల దగ్గరికి వేయించేసి వాళ్ళ మనసుల్లో చచ్చి ఏదో చేయించుకుంటాడని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దీన్ని పురస్కరించుకొని శ్రావణ మాసం ఈ రోజుతో ప్రారంభమైంది. శ్రావణ మాసం అంటే నిజంగా చెప్పాలంటే ఉపాసనా కాలం. చాతుర్మాస దీక్షలలో రెండో మాసంగా మనం చెప్పబడుతూ ఉంటాం. ఎప్పుడైతే శేషశయ్య పైన ఉండేటువంటి ఒక మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడో అటువంటి ఒక విష్ణుమూర్తి యొక్క దృష్టి మనపైన పడాలి అని, అట్లాగే అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ, సాక్షాత్తు శంకరుడైనటువంటి ఒక పరమేశ్వరుడు ఆపాతాళ నమస్తలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురతు, ఎక్కడ ఉన్నాడో ఆది అంత్యము లేనటువంటి ఒక పరమశివుణ్ణి కనుగొనడం మనతోటి కాదు కనుక శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఉదయం పూట సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృతాలతో శుద్ధ జలంతో అభిషేక కార్యక్రమం అందరి భక్తుల చేత సామూహికంగా ప్రారంభం చేసుకున్నటువంటి ఒక శుభ సందర్భంలో అందరికీ ఆ పరమేశ్వరుడి యొక్క కృప చేత ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు ఉండాలి అని అఖిల బ్రాహ్మణ అర్చక సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ప్రారంభమైంది. పాల్గొనేటువంటి ఒక భక్తులంతా పాల్గొని కనీసము చూసిన, అభిషేకం చేసిన, తీర్థం ప్రసాదం తీసుకున్న పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ కృపాకటాక్ష వీక్షణాలు అందరిపైన ఉంటాయని కోరుతూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.
అయితే ఈ పూజా కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి సుమారు 8 గంటల వరకు జరుగుతుంది. సాంప్రదాయ దుస్తులలో ఎవరైనా వేయించేస్తే వారి చేతనే పంచామృతాలతో అభిషేకం చేయించడం, పుష్పార్చన చేయించడం, తీర్థం ప్రసాదం ఇవన్నీ ఉంటాయి. కనుక మీ యొక్క అమూల్య సమయాన్ని భగవంతుని యొక్క పాదాల ముందు ఉంచి భగవత్ కృపకు పాత్రులు కావలసిందిగా సవినయంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై భార్గవ్, జై జై భార్గవ్.